సాధనా సోపానాలు సాధనా నియమాలు నిత్య జీవితంలో తాను చేయాల్సిన పనులు మాత్రమే ఉండాలి వాటి కోసం తన వాక్ కాలం శక్తి ధనం మొదలైనవి సద్వినియోగం చేసుకోవాలి వీటి పట్ల సక్రమమైన దృష్టి అలవడితే వాక్ యొక్క ప్రభావం కాలం యొక్క గమనం శక్తి యొక్క వినియోగం ధనం యొక్క విలువ వాటి ఉపయోగం అర్థమవుతుంది తన ప్రయోజనం అను వివేక దృష్టి తనలో నుంచి కలుగుతుంది అప్పుడు ఏది ఇష్టం ఏది అయిష్టత ఏది చిన్నది ఏది గొప్పది ఏది మంచిది ఏది చెడ్డది అనే దృష్టి మారి కర్తవ్య దృష్టి అలవడుతుంది తాను చెయ్యకూడని పనులు ఉండకూడదు అంటే అనవసరమైన పనులు చేయకూడదు చేస్తే పై చెప్పిన సంపద పొగొట్టుకోవడమే అవుతుంది తాను ఏం చేయాలి తాను ఏం చేయకూడదు అనే వాటిలో ప్రయోజనకరమైనవి మాత్రమే చేయడానికి నిశ్చయం చేయాలి మిగిలినవి ప్రత్యేక సాధన క్రియలు లేకుండానే కాలక్రమంలో అవే తొలగిపోతాయి అంటే అనవసరమైన విషయాలను గురించి ఆలోచించడం పోతుంది సమయానికి ఐడియా రావడం సక్రమంగా ఆలోచించడం వస్తుంది కంగారు పడటం పోయి గమనించడం వస్తుంది ఉద్రేకపడటం పోవడం వలన సమస్యల్లో చిక్కుకోవడం ఉండదు కనుక తనవి కానివి తన వశంలో లేనివి తన శక్తిని మించిన వాటిలో ఆవేశంతో ఉద్రేకంతో తలదూచితే తాను ఇరుకున పడటమే కాకుండా తన యొక్క చేతకాని తనంతో ఆ పనులు చేయలేని వారవుతారు కనుక పరధర్మం మీద వ్యామోహం వదిలి స్వధర్మంలో నిశ్చయ బుద్ధితో కలిగి ఉండి కేవలం ఆవేశపరుడిగా కాకుండా ఆచరణాత్మక జీవితంతో ఉండాలి ఇదే ప్రాథమిక సాధనా నియమం